ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిర మే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిర మే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. మొదటిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క దీవెన ఛానల్ ద్వారా ఈ విధంగా ప్రభు స్వార్థ ప్రకటించడానికి ప్రభు సహాయం చేసినందుకు దీవెన ఛానల్ డైరెక్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ యొక్క దీవెన 2వ వార్షికోత్సవ సందర్భంగా మరి 100 మంది సేవకులు ఇక ప్రసంగాలతో మరి ఈ ప్రసంగం కూడా మరి ఇవ్వటానికి ప్రభు సహాయం చేసినందుకు కూడా ఈ అవకాశం ఇచ్చేటువంటి వారికి కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే ఇక టీవీని దీవెన ఛానల్ని మరి వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలు అలాగే ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించను గాక. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా తప్పనిసరిగా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేయను గాక. ఆమేన్. మనం లేఖన భాగంలోకి వెళదాం. దేవుడు మరి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన అందరితో మాట్లాడే దేవుడు. ఆయన చిన్నలనేమి పెద్దలనేమి అందరితో ప్రభు మాట్లాడతాడు. దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు, దేవుడు ఉంటే నాకు ఈ సమస్య ఎందుకని చాలామంది కృంగిపోతూ ఉంటారు. చాలామంది దేవుడు నాకు కనపడలేదు, దేవుడు నన్ను నేను ఎన్ని ప్రార్థన చేశానో నా ప్రార్థన జవాబు రావట్లేదు, నేను దీవించబడట్లేదు. కారణం ఏంటని చాలామంది జీవితాల్లో ఈరోజు అందరి హృదయాల్లో నిరాశ, అలాగే అందరి హృదయాల్లో దుఃఖం, వేదన. మరి ఆదికాండలో 17వ అధ్యాయము 1వ వచనం రాయబడింది. అబ్రాహాము 99 ఏళ్ళు వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన జీవితంలో దేవుడు దీవించను గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతూ ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా అంటే యథార్థంగా ఒక నీతిగా జీవిస్తే నేను ఆశీర్వదిస్తాను, నిన్ను మాత్రమే కాదు నీ సంతానాన్ని కూడా అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని దేవుడు ఒక నిబంధన అబ్రహాంతో చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన పరిస్థితిని ఆయన చూస్తున్న దేవుడు. ఆయన యొక్క మరి యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని, నీకున్న సమస్యల్ని, నీకున్న కన్నీరు, నీకున్న బాధని ఆయన చూస్తున్న దేవుడు. ఆయన తప్పనిసరిగా అబ్రహాంతో మాట్లాడినట్లు ఆయన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. అయితే అబ్రహాంతో దేవుడు ఏమి చెప్పాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీవు నా సన్నిధిలో నడు, నా సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు జీవించు, అప్పుడు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను మాత్రమే కాదు నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాను. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయనే దిగి వచ్చి ఆయనే మాట్లాడే దేవుడు. కాబట్టి ఈరోజు మీరు భయపడాల్సిన అవసరం, ప్రభువే మీ దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే ప్రభుత్వంలో నిజంగా ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయనే వచ్చి మాట్లాడతాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాంతో దేవుడు నిబంధన చేస్తున్నాడు, ఏంటంటే నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండి నేను ఆశీర్వదిస్తాను. చూడండి, మనం కూడా మన జీవితాల్లో దేవుడు మనల్ని దీవించాలంటే మనం దేవుని సన్నిధిలో నిందారహితుడిగా జీవించాలి. మరి దేవుని ఎదుట యథార్థంగా జీవించాలి, దేవుని ఎదుట నమ్మకంగా జీవించాలి, అప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ రోజుల్లో చాలామంది అలా జీవించకుండా, నిందారహితులుగా ఉండకుండా, యథార్థంగా ఉండకుండా మరి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నిందారహితులుగా ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా లోకాన్ని చూస్తున్నారు. అందుకే దేవుడు ఈరోజు ఒక మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, ఏంటంటే కొరింథీయులకు రాసిన 57వ అధ్యాయము 57వ వచనము 58వ వచనము అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, నిజంగా నువ్వు నిందారహితుడిగా జీవిస్తే దేవుడు నీకు జయమును అనుగ్రహిస్తాడు. మరి చదువులో దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నువ్వు ఫెయిల్ అయిపోయావో అక్కడే ప్రభు జయాన్ని
ఇస్తాడు. టెన్త్ క్లాసు ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళు అనుకుంటారు, ఇంకా నేను టెన్త్ క్లాస్ తప్పాను, ఇంకా నా జీవితం ఇంక వ్యర్థమని అని అనుకుంటే వారి జీవితం అక్కడితో ముగించిపోయింది. అలాగే లేదు నేను ఇంకోసారి ప్రయత్నం చేస్తాను అని ఎవరైతే మరి మరలా ప్రయత్నం చేసి మరలా ఎగ్జామ్ రాస్తారు వారు పాస్ అవుతారు. అలాగే మీ జీవితాల్లో ఒకవేళ మరి ఈ లోకస్తం చూసి లోకాన్ని చూసి అపేతులను చూసి యథార్థత లేని వారిని చూసి ఒకవేళ మీరు ఇసుకుపోయి ఉంటారేమో, మీ భక్తిలో అందరూ పాపం చేస్తున్నారు కదా, మరి దేవుని తెలిసిన వాళ్ళే తప్పులు చేస్తున్నారు కదా, దేవుని నమ్ముకునే వాళ్ళే తప్పులు చేస్తున్నారు కదా అని ఒకవేళ మీ భక్తులు నిరాశ అయిపోతున్నారా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీకు ప్రార్థన మీద విరక్తి కలుగుతుందా, నిజంగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి దేవుడు లేడు, నిజంగా దేవుడు ఉంటే మరి నన్ను ఎందుకు పట్టించుకోడు, వాళ్ళని ఎందుకు పట్టించుకున్నాడని ఒకవేళ నీ జీవితంలో కన్నీరు మిగిలిపోయిందా. అలాగే నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు, నా బిడ్డలను ఎవరు పట్టించుకుంటారు, నా భర్తను ఎవరు మారుస్తారు, నా జీవితంలో ఎప్పుడు నాకు నెమ్మది కలిగిద్దని మీరు ఎదురు చూస్తున్నారు. అయితే మీకు శుభార్త ఏంటండి, అపోస్తలుని పౌలు చెప్తున్నాడు మీకు యేసు క్రీస్తు వలన మీకు జయము కలుగుతుంది. తప్పనిసరిగా మీరు ఈ రోజు నుంచైనా యథార్థంగా ఉండాలి, ఇక నుంచి నేను ఎవరిని చూడు ఎవరైపు చూడను, నేను దేవుని వైపు చూస్తాను అని మీరు కానీ యథార్థంగా జీవించినట్లయితే తప్పనిసరిగా దేవుడు మీకు జయమును అనుగ్రహిస్తాడు. కాబట్టి మీ నీతిని వదిలిపెట్టద్దు, మీ ప్రార్థనను వదిలిపెట్టద్దు, మీ భక్తిని వదిలిపెట్టద్దు, అలాగే మీ యొక్క మందిరాన్ని సేవకులను వదిలిపెట్టకుండా నమ్మకంగా మీరు కానీ మరలా ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరొక వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నాడు ఈరోజు, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా ఈ టీవీని చూస్తున్నటువంటి దేవుని బిడలకు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ప్రభునందు మీ ప్రయాస, మీ ప్రార్థన, మీ భక్తి వ్యర్థము కాదు. దేవుడు ఎప్పటికైనా ఆయన మీ ప్రయాసకు తగిన ప్రతిఫలము దేవుడు అనుగ్రహించునుగాక. నిజంగా ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ యొక్క దీవెన ఛానల్ ద్వారా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించాలని దేవుడు ఈ ప్రోగ్రామ్ను మీ కొరకు ఏర్పాటు చేశాడు. కాబట్టి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు నమ్మండి, మీ జీవితాలు అద్భుతాలు చూడండి. చాలామంది అనుకుంటున్నారు నిజంగా నేను ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన అయ్యో వ్యర్థమైపోయింది, అయ్యో ఇప్పుడు దాకా నమ్మకంగా భక్తి చేశాను అయ్యో వ్యర్థమైపోయింది, అయ్యో ఇప్పుడు దాకా ఎంతో పరిచయం చేశాను అయ్యో వ్యర్థమైపోతుంది, నాకు విలువ లేదు, అయ్యో నాకు మేలు కలగట్లేదు అని ఒకవేళ విచారపడుతున్నారేమో, తప్పనిసరిగా ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నాడు మీ ప్రయాస ఏది వ్యర్థము కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో అబ్రహాము జీవితంలో చూసినట్లయితే నిజంగా ఆయనకి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా పిల్లలు లేరు, అయినా కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు నిబంధన చేశాడు. నిబంధన చేసి చాలా రోజులు అయిపోతుంది, నిబంధన చేసి చాలా సంవత్సరాలు అయిపోతుంది, నిబంధన దేవుడు మాట్లాడి ఎన్నో రోజులు అయిపోతుంది కానీ అసలుకి జవాబు రాలేదు. వెంటనే విసిగిపోతా ఉన్నాడు, దిగులు పడుతూ ఉన్నాడు, అయ్యో నా వయసు పెరిగిపోతూ ఉంది, ఇంకెప్పుడు నాకు పిల్లలు పడతారు, ఇంకెప్పుడు ఈ ఆస్తిని అంతా ఎవరు చూస్తారని ఎంతో దిగులు పడుతున్న టైంలోనే ఇంకా 99 సంవత్సరాలు రాగానే దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని వ్యర్థం చేయకుండా దేవుడు తన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నిజంగా 100 సంవత్సరాల్లో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. నిజంగా ఆయన జీవితం అంతా కూడా నవ్వుతో నింపబడింది. అందుకే అతని కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టాను. ఇస్సాకు అంటే అర్థం నవ్వు. నిజంగా మీ జీవితాల్లో ఒకవేళ మీరు ఎంతో విశ్వాసం ఉండి ఎంతో కాలం మీ బిడ్డల కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండొచ్చేమో మీరు అనుకోవచ్చు అయ్యో వ్యర్థమైపోతుంది అనుకుంటారు కదా. లేదు లేదు, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాను, లేదు నీ ప్రార్థన వ్యర్థం కాదైనా, మీ ప్రార్థనకి ఎప్పటికైనా జవాబు దొరికి తీరుతుంది. తప్పనిసరిగా మీ ప్రార్థనకి ప్రయాస ఏది వ్యర్థం కాదని ప్రభు సేవకుడికి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. యోసేపును మనం చూసినట్లయితే యోసేపు మరి ఆ 11 అన్నదమ్ములు కలిసి అతని మీద పగబెట్టి అయ్యో ఇతనే తండ్రి బాగా చూసుకున్నాడు, మనం సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి అతని మీద పగబెట్టారు, అతని మీద అసూయపడ్డారు, అతను అంటే ఇష్టం లేకుండా ద్వేషిస్తూ ఉన్నారు, సొంత రక్త సంబంధమైన తమ్ముడినే ద్వేషిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ టీవీ చూస్తున్నటువంటి
ప్రియ దేవుని బిడ్డలారు, ఒకవేళ మీ జీవితాల్లో కూడా మరి మిమ్మల్ని ద్వేషించారా ప్రజలు, ఒకవేళ మీ సొంత బంధువులే మిమ్మల్ని ద్వేషిస్తున్నారా, లేకపోతే సొంత వారే మీ మీద పగబెట్టుకున్నారా, లేకపోతే సొంత వారే మిమ్మల్ని చేయి అని చేతరించుకుంటున్నారా, అయితే మీకు శుభార్త ఏంటంటే యేసుపల్లి నిజంగా యథార్థంగా యేసుపల్లి దేవునికి భయపడుతూ నమ్మకంగా ఉన్నట్లయితే నిజంగా యేసుపు యొక్క ప్రార్థన వ్యర్థము కాలేదు. ఆమెన్, హల్లెలూయా. యేసుపు నిజంగా ఓర్చుకున్నాడు, ఆయన గుంట్లో పడేసినప్పుడు కూడా ఓర్చుకున్నాడు, సహించాడు. అలాగే శోధన వచ్చింది, ఆ శోధనలో కూడా నమ్మకంగా ఉన్నాడు. అలాగే జైల్లో వేయబడ్డాడు, అయినా కానీ ఓర్చుకున్నాడు. ఈ రోజుల్లో కూడా ఒకవేళ మన గుంట్లో పడేసినప్పుడు మనం వెంటనే అనుకుంటాం, మనం వెంటనే ఎదురు తిరిగేసి మన నీతిని, మన యథార్థతని, మన భక్తిని అంతా పాడు చేసుకుంటాం. సాతండ్ అలాగా నీ భక్తిని పాడు చేయటానికి, నీ యథార్థతను పాడు చేయటానికి, లేకపోతే నేను కృంగదీయటానికి ఒకవేళ శ్రమ వచ్చిందేమో, కాబట్టి నీకున్న శ్రమలోనే నువ్వు నమ్మకంగా ఉండు, దేవునికి జీవకిరీటాన్ని ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. యేసుపు అతని సమస్యల్లో చాలా నమ్మకంగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు, ప్రభు మీద ఆనుకున్నాడు. అందుకే యేసుపుకి దేవుడు తోడుగా ఉన్నాడన్నమాట. అలాగే శోధన వచ్చినప్పుడు ఆయన శోధన పడిపోలా, శోధన నుంచి పారిపోయాడు. ఒకవేళ ఈరోజు నువ్వు శోధన గుండా వెళుతున్నామేమో, ప్రభు మాట్లాడుతున్నాడు, శోధనలో కూడా నమ్మకంగా ఉండి ఆ శోధన నుంచి నువ్వు పరిగెత్తి వెళ్ళిపోవాలి. ఆ శోధనలో పడిపోతే ఆశీర్వాదాన్ని కోల్పోతావు. కాబట్టి నీకు శోధన వచ్చినప్పుడు మనం పారిపోవాలి తప్ప మనం పడిపోకూడదని మాట్లాడుతున్నాడు. కాబట్టి శోధనలో మనం నమ్మకంగా ఉండాలి. మీ నమ్మకత్వం వ్యర్థం చేయొద్దు. చాలామంది శోధనలో పడిపోతున్నారు, అయ్యో వాళ్ళు పడిపోతున్నారు, నీళ్ళు పడిపోతా అని చెప్పేసి నువ్వు కూడా ఒకరు పడిపోవాలని ఒకరు సైతం నేను ప్రేరేపిస్తున్నాడేమో, అలా కాదు. అలా పడిపోవద్దు, నువ్వు నమ్మకంగా ఉండు. శోధనలోనే దేవుడు నిన్ను ఆశీర్వాదులనికి నడిపిస్తాడు ఆయన. అలాగే ఆయన ఏ తప్పు చేయనప్పుడు కూడా ఆయన జైల్లో వేశారు. యాక్చువల్గా ఏ తప్పు చేయలేదు, మరి మంచి చేసినందుకు, అలాగే నీతికి యథార్థగా ఉన్నందుకు ఆయన జైల్లో వేశారు. అయినప్పుడు కూడా యోసేపు దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ఎప్పుడు మరి వెనక్కి వెళ్ళిపోలేదు. ఆయన కూడా ఇంకెందులే, నేను కూడా శోధనలో పడిపోతాను, నేను కూడా తప్పు చేస్తాను, నేను కూడా యథార్థతను వదిలిపెట్టేస్తాను, నేను కూడా నా నమ్మకత్వాన్ని వదిలిపెట్టేస్తానని యోసేపు అనుకోలా. యేసుపు ఆ శ్రమలోనే కష్టంలోనే యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అలాగే ప్రియ సోదరుల, ప్రియ దేవుని బిడ్డలారు, ఈ రోజులో కూడా సాతనుడు ఎవరు మింగుదామని చెప్పేసి అనేక రీతులుగా మరి సినిమాల ద్వారా, అలాగే రకరకాల సెల్ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, అలాగే మరి టీవీలో వస్తున్నటువంటి ప్రతి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రతి యొక్క ప్రోగ్రాంలో, ప్రతి శోధనలో ఒకవేళ మీరు పడిపోతున్నారేమో, జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాడు. సాతాను మిమ్మల్ని ఈ శోధన ద్వారా పడేయాలనుకుంటా ఉన్నాడు. ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి అయ్యో మరి రాంగ్ రూట్లో వెళ్ళాలని సైతాను ప్రేరేపిస్తున్నాడు, మేము మీరు యథార్థంగా ఉండండి, దేవుడు తప్పనిసరిగా మేము మీ ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. యోసేపు జీవితంలో జైల్లో వేయబడినప్పుడు కూడా ఆ నిందల్లో కూడా, అవమానాలు కూడా ఓర్చుకున్నాడు. నిజంగా యథార్థంగా ఉన్నాడు. కాబట్టి ఆయన యథార్థత, యేసుపు యొక్క నీతి, యేసుపు యొక్క భక్తి, యేసుపు యొక్క ప్రార్థన వ్యర్థం కాలేదు. దేవుడు ఆయన ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఆమెన్, హల్లెలూయా. అలాగే ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటనంటే మీ శోధనలో నమ్మకంగా ఉండు, అలాగే నీ శ్రమలో నమ్మకంగా ఉండు, అలాగే నీకు వస్తున్నటువంటి ఆ కష్టాల్లో, ఆ కన్నీరులో మరి ధైర్యంగా ఉండు. తప్పనిసరిగా నీ ప్రయాసం వ్యర్థం చేయనికుండా దేవుడు ఉన్న స్థితిలో తీసుకెళ్తాడు. యేసుపును కూడా యథార్థంగా ఉన్నాడు సమస్యలన్నింటిలో. నిజంగా ఆయన భక్తి వ్యర్థం కాల, ఆయన నీతి వ్యర్థం కాల, ఆయన యొక్క ధైర్యం వ్యర్థం కాల, రెట్టింపు ఘనత పొందాడు. అలాగే మీకు శుభార్త, మీరు కూడా అలా ధైర్యంగా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ నీతిని వదిలిపెట్టకుండా, మీ భక్తిని వ్యర్థం కాకుండా మీరు స్థిరలుగా ఉండమని ప్రభు చెబుతున్నాడు. అందుకే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. రెండో వాగ్దానం ఏంటంటే, నువ్వు దిగులు పడద్దు, ధైర్యంగా ఉండు, నీ వెళ్ళే ప్రతి ప్రదేశంలో దేవుడికి తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభునందు మీ ప్రయాస ఏది వ్యర్థం కాదని ఈరోజు మరి నువ్వు స్థిరంగా, ఇంకా ఒకవేళ ప్రార్థనలు ఆగిపోయావా, ఒకవేళ భక్తులు మళ్ళీ వెనకం చేసావా, ఒకవేళ అయ్యో నేను చేసిన నీతికి ప్రతిఫలం రాలేదని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతున్నామో, అలా కాకుండా మరలా నువ్వు ముందుకు వెళ్ళిపోతే మోషేకి తోడైనట్లుగా దేవుడు నీకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి మనం ముందుకు వెళదాం, వెనక్కి తిరిగి చూడొద్దు. కాబట్టి ఈ సమయంలో మరి మనం ధైర్యం తెచ్చుకుని నమ్మకం ఉన్నట్లయితే
తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు కూడా ఆఖరిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా ఆయన కూడా కృంగదీయాలని సైతాన్ని ఎన్నో రీతిలుగా శోధించాడు. మొదటిగా రొట్టెలు చేసుకోమన్నాడు, ఆహారం తినమన్నాడు. రెండోదిగా నాకు మ్రొక్కమన్నాడు, అలాగే లోకరాజ్యాలను నీకు ఇచ్చేస్తాను, నన్ను ఆరాధించమన్నాడు. అలాగే శోధించాడు, కానీ యేసు ప్రభు వారు దానికి తలవంచలేదు, నిజంగా జయించబడ్డాడు. అలాగే ప్రజలు అనేకులు మరి అతన్ని బాగా గాయపరిచారు, ఆ నిందలు వేశారు, అవమానాలు గురి చేశారు. ఆయన అబద్ధ సాక్ష్యాలు ఆమె పలికారు, ఆయన యేసు ప్రభు నోరు తెరవలేదు, ఆయన మౌని అయినాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు నీ కోసం నా కోసం మరణించడానికి ఆయన తన్ను తను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. మనకి ఈరోజు ఒకవేళ నువ్వు నాకెవరు మాదిరి లేదని నువ్వు ఒకళ్ళని భక్తిని వదిలిపెట్టేస్తున్నావు, మనకి నీకు నాకు మనందరికీ మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన ఒక్కడే యథార్థంగా ఉండి ఒక మాదిరిగా ఉండి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ఆయన చూడ ఆయన శ్రమలు పడిపోలే, ఆయన శోధన జయించాడు, కష్టాలను ఎదుర్కొన్నాడు, కన్నీటిని ఎదుర్కొన్నాడు. మరి ఆయన ఉంటాను కూడా నివాసం లేదు. ఒక ఆయన శిష్యుడు వచ్చి అయ్యా నేను నీతో పాటు వస్తాను అన్నప్పుడు యేసు ప్రభు అన్నారు, అయ్యా ఆకాశ పక్షులకి ఏం గూళ్ళు ఉన్నాయి, మరి నక్కలకి ఏం బొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారు తలవాల్చుకోవడానికి నివాస స్థలం లేదు. యేసు ప్రభుకి ఇల్లు కూడా లేదు. అయినా కానీ ఆ ప్రభు ఎందుకు వచ్చాడండి? నేను రక్షించడానికి. అందుకే అపొస్తలుల కార్యాలు ఒక మాట రాయబడి దుష్టత్వంలో నుండి మరి నిన్ను ఆశీర్వాదులనికి నేను నడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి నీ కొరకు పుట్టాడని ఈరోజు మా ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నిన్ను దుష్టత్వంలో నుంచి ఆశీర్వాదులనికి వెళ్ళడానికి ప్రభు ఇచ్చినాడని అపొస్తలుల కార్యం 3:10 రాయబడింది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మా ఇంకో వాగ్దానం చేస్తాడు ఏంటంటే, మీరు ఏ దుష్టత్వంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఎవరిని ద్వేషించినా, ఎవరిని దూషించినా దేవుడు ఆ వాటిలో నుంచి మళ్ళించి ఆశీర్వాదంలోకి నడిపించునుగాక. ఆమేన్. తప్పనిసరిగా మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు వాగ్దానం చేస్తాడు అపొస్తలుల కార్యంలో 3:10 దుష్టత్వంలో నుంచి ఏ పరిస్థితిలో ఉన్నా కానీ వాటిలో నుంచి మళ్ళించి ఆశీర్వాదం నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభు మన కోసం, నీ కోసం, నా కోసం పుట్టాడు. కాబట్టి ఆ ప్రభు ఎందు విశ్వాసం ఉంటుందాం, ఆయన వైపే మనం చూద్దాం. కాబట్టి ఆ యేసు ప్రభు కూడా మరి నిలువల్ల ఆయన నలిగిపోయాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, కొడ దెబ్బలు తిన్నాడు, అలాగే సిలువ మోసాడు, అలాగే చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాడు. అలాగే ఆయన ఆఖరిగా దేవాయ ప్రజలను క్షమించని ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నీ కోసం మరణించాడు. ఒక్కసారి ఆయన వైపు చూస్తావా? ఒకసారి నీకు ఏ పరిస్థితి ఉన్నా నిన్ను మళ్ళించడానికి యేసు ప్రభు ఉన్నాడు కదా, నిన్ను తప్పించడానికి యేసు ప్రభు ఉన్నాడు కదా. ఒకవేళ నీకు మాదిరి లేదని అనుకుంటున్నారేమో, యేసు ప్రభు వారే మాదిరి. ఒకవేళ నీ భక్తి వ్యర్థమైపోతుంది అనుకుంటున్నారే, కాదు, యేసు ప్రభు యొక్క భక్తి వ్యర్థము కాలేదు. యేసు ప్రభు యొక్క ఆయనకు విశ్వాసము వ్యర్థము కాలేదు. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగము, ఆ రక్తము వ్యర్థం కాలేదు. ఈరోజు ఆ యేసు ప్రభు రక్తమే ఈరోజు కూడా ప్రతి పాపమును కడిగివేస్తూ ఉంది. ఆ రోజు యేసు ప్రభు ప్రేమ, ఆ రోజు ఆయన చేసిన శిలువ త్యాగమే ఈరోజు అనేకులు రక్షించింది, ఈరోజు కూడా నన్ను కూడా రక్షించింది. యేసయ్య ప్రేమ నన్ను రక్షించింది, యేసయ్య ప్రేమ కనికర. ఆయన నిజంగా పాపంలో జీవిస్తా నన్ను, అలాగే మరి చాలా దుర్వ్యసనంతో ఉన్న నన్ను, అలాగే చాలా తిరుగుబాటు చేసే నన్ను, అలాగే మోసకాడిని, అలాగే నేను మరి దేవుడికి విరుద్ధంగా జీవించే వ్యక్తి నన్ను, నిజంగా ఎక్కడో చీకట్లో ఉన్న నన్ను దేవుడు నన్ను ప్రేమించాడు. నిజంగా ఈరోజు మీ ఎదుట నిలబెట్టాడండి. కారణం ఆ యేసయ్య ప్రేమ వ్యర్థము కాలేదు, యేసయ్య రక్తం వ్యర్థం కాలేదు, యేసయ్య చేసిన త్యాగం వ్యర్థం కాలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నాయళ్ళ యేసయ్య ప్రేమ ఎలా అయితే వ్యర్థం కాలేదు, అలాగే నీయళ్ళ కూడా యేసయ్య ప్రేమ ఏది వ్యర్థము కాదని ఈరోజు తెలుసుకుని యేసయ్య వైపు చూస్తే యేసయ్య నీ కొరకు మంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యేసయ్య మార్గము, యేసయ్య సత్యము, యేసయ్య జీవము, యేసయ్య సర్వమే ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమిద్దాం, ఆయన అతుకుందాం, ఆయన వైపు చూద్దాం. నా మాటలు ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ బిడ్డల గురించి భయపడుతున్నారేమో, భయపడద్దు. నీ భక్తి నీ బిడ్డల కోసం చేసే ప్రార్థన వ్యర్థం కాలేదు. యోబు తన బిడ్డల కోసం పెందలకళ్ళు లేచి ప్రార్థన చేసేవాడంట. అలాగే ఈరోజు నీ కూడా తల్లిదండ్రులుగా నీ బిడ్డల కోసం పెందలకళ్ళు లేచి నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థము కాదు. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టు. నిజంగా జ్ఞానంతో కట్టుకుంటే ఆ ఇల్లు ఎప్పుడు వ్యర్థం కాలేదండి. కనుక స్త్రీలారా, మీరు చాలా తెలి జ్ఞానం కలిగి మరి మీ భర్త కోసం
నీ బిడ్డల కోసం నువ్వు కానీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వ్యర్థం కాదు. అలాగే భర్తలారా, అలాగే మీ భార్యలను ప్రేమించమని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ భార్యను కానీ ప్రేమిస్తే నీ ప్రేమ వ్యర్థం కాదు, దేవుడు వ్యర్థం చేయనీయడు. నీ ప్రేమ ద్వారా నీ భార్య జీవితంలో గొప్ప మార్పు తీసుకొస్తాడు. అలాగే తల్లిదండ్రులారా, మీ బిడ్డలు చేసే మీ బిడ్డల కొరకు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు. అలాగే పిల్లలారా, మీరు కానీ నిజంగా ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థం చేయనీయడు. నిజంగా ఒక చోట మరి మెదక్ జిల్లాలో ఒక ఫ్యామిలీ ఉంది. బాబు 7వ క్లాస్ చదువుతూ ఉన్నాడు, అతనికి చేతబడి చేశారు ఆ హిందూ సార్లు. బాగోట్లేదు, తినట్లేదు, ఆ పిల్లిలాగా ఎగురుతూ ఉన్నాడు. ఏం చేయలేదు, తెలియని పరిస్థితి. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, 50,000 అయిపోయినాయి, 100,000 అయిపోయినాయి. ఏం చేయలేదు తెలియక తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. అయ్యో ఏంటి, మేమేం చేసాం, ఎవరికి అన్యాయం చేసాం, నా బాబుకి చేతబడి చేశారు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో మా జీవితం వ్యర్థము, అయ్యో అయ్యో అని చెప్పి ఎంతో గుండె బాదుకుంటూ బాధపడుతున్న సమయంలో వాళ్ళ బంధువులు ఈ మా తాడేపల్లి గ్రామంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా అన్యులే, వాళ్ళు మా దగ్గరికి వచ్చి, అయ్యా మా బంధువులకి ఒక బాబుకి చేతబడి చేశారు, మీరు కబురు రాసి కబురుని ప్రార్థన చేసి మాకు ఇవ్వండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన అక్కడికి వెళ్ళి నూనె పోస్తాము అన్నప్పుడు మేము ప్రార్థన చేసి ఇచ్చాము. ఆ యొక్క సహోదరి వెళ్ళి మెదక్ జిల్లా వెళ్ళి ఎవరికైతే చేతబడి చేశారో ఆ బాబు నోట్లు వేయగానే అప్పుడు దాకా ఎగురుతూ ఉన్న వ్యక్తి, అప్పుడు దాకా గట్టి గరుస్తున్న వ్యక్తి ఒకేసారి సైలెంట్ అయిపోయాడు. చూసారా, వారి విశ్వాసం వ్యర్థం కాలేదండి. వెంటనే ఎక్కడున్నా సరే ఆ బాబుని మెదక్ జిల్లా నుంచి ఈ తాడేపల్లి తీసుకొచ్చి మా మందులను పెట్టారు. మా మందులు ఉండి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు అద్భుతంగా నెల రోజులకల్లా దేవుడు చేతబడి నుంచి ఆ వ్యక్తిని బాగు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప గొప్ప కార్యం అండి. అవును, నీ ప్రయాస వ్యర్థం కాదు, అవును నీ యొక్క ప్రార్థన వ్యర్థం కాదు, అవును నీ యొక్క భక్తి వ్యర్థం కాదు. కాబట్టి ఈరోజు నుంచైనా నిజంగా యథార్థంగా భక్తి చేయండి, యథార్థంగా ముందుకు వెళ్ళండి, యథార్థంగా ప్రభుని వెంబడించండి, యథార్థంగా ప్రభుని హత్తుకోండి, యథార్థంగా ప్రార్థన చేయండి, యథార్థంగా ఉపవాసం ఉండండి, యథార్థంగా మందిరానికి వెళ్ళండి, యథార్థంగా ఆయన చెప్పినట్లు చేయండి, యథార్థంగా మీ సేవకులు లోబడండి. మీ ప్రయాస, మీ భక్తి, మీరు ఇచ్చే కానుకలు కూడా వ్యర్థం కాదు, రెట్టింపు ఘనత ఇస్తాడు. అలాగే నిజంగా ఈ ఛానల్ ఎంతో సేవకుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. కాబట్టి దీవెన ఛానల్ డైరెక్ట్ యొక్క ప్రయాస దేవుడు వ్యర్థం చేయనీయడు. రెట్టింపు ఘనత ఆశీర్వాదం ఈ దీవెన ఛానల్కి దేవుడు అనుగ్రహించిన గాక. ఈ భారతదేశం అంతటి కూడా ఈ దీవెన ఛానల్ విస్తరించి అభివృద్ధి పొందిన గాక. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డారా, మీ ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి ప్రభులో ప్రభునందు ఇంకా ఎక్కువ ప్రార్థించి చేయండి, ఇంకెక్కువ వాక్యాన్ని చదవండి, ఇంకెక్కువ ఉపవాసం ఉండి కుటుంబాల కోసం, సంఘం కోసం, దేవుని కోసం, మన దేశం కోసం ప్రార్థన చేయండి. మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డల్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. మీ అందరికి కొందనాలు. కోసం ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, నీకు వందనం ప్రభువా. నిజంగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని ప్రకటించమన్నారు ప్రభువా. నిజంగా అది ఎలా చేయాలో మాకు తెలియని సమయాల్లో ప్రభువా, నీ యొక్క దాసుల ద్వారా, మరి నిరంజన ద్వారా ప్రభువా, మరి వారికి ఇచ్చిన భారాన్ని, వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి నిజంగా మీరిచ్చిన ఆ ఆజ్ఞ ఈ యొక్క ఛానల్ ద్వారా నెరవేర్చినందుకు మొదటిగా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిజంగా ఈ ఛానల్ ద్వారా అనేకులకి సువార్త ప్రకటించడానికి అయ్యా ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యత, గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ఛానల్ వారిని దీవించండి, వీరి పరిచయను అయ్యా నలుదిక్కుల విస్తరించబడిన గాక నాయన. ఆమేన్. ఈ దీవెన ఛానల్ మీరు దీవించదురు గాక ప్రభా. అదేవిధంగా వాక్యం విన్న బిడ్డలందరూ కూడా ఒకరు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు నిజంగా ఇప్పుడు వాక్యంలో చెప్పినట్లుగా ప్రభునందు మీ ప్రయాస ఏది వ్యర్థము కాదన్నారు ప్రభా. కాబట్టి నిబిళ్ళు చేసే ప్రార్థన కానీ, నిబిళ్ళు చేసేటువంటి ఆ భక్తి కానీ, వారు చదువుతున్న వాక్యం కానీ, వారు నడుస్తున్నటువంటి యథార్థత, నీతి ఏది వ్యర్థం కాదని ఈరోజు మేము తెలుసుకున్నాం. అవును, నిబిళ్ళు కూడా చేసే భక్తి వ్యర్థం కాదని మీరు వారు ధైర్యపరిచారు ప్రభా. అవును తండ్రి, మేము ఇంకా ముందుకు వెళ్ళమని మీరు మాతో మాట్లాడారు. కాబట్టి ప్రభా, నిబిళ్ళు చేసిన ప్రయాస ఏది వ్యర్థం కాకుండా రెట్టింపు ప్రతిఫలం దయచేయమని, నీ నామానికి మహిమ గంత చెల్లించుకోమని, అనారోగ్యం ప్రభు ఎవరైతే అనారోగ్యం బాధపడు వారిని స్వస్థపరచుండయ్యా, ఎవరైతే సమస్యలు ఉన్నారో త్వరలోనే పరిష్కారం దయచేయండి తండ్రి, ఎవరైతే నేను ప్రభువాని స్వరం వినలేక, ఎవరైతే ప్రభునికి దూరం చేస్తున్నారో వారిని లేవనెత్తండి, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ప్రభు నైనా, ఎవరైతే ప్రభు కన్నీళ్ళు ఉన్నారో వారి కన్నీరు మీద తొడమని ప్రార్థన చేస్తున్నాం, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారు సంతోషంగా నడిపించమని ప్రార్థన చేస్తూ మరొకసారి నైనా ఈ ప్రార్థన ద్వారా నీ బిడ్డ జీవితంలో గొప్ప క్షేమమును, గొప్ప ఆశీర్వాదాన్ని, నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ మనలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచు పొందిన మా ప్రియపల్లో తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. నా పేరు పాస్టర్ ఎం అబ్రహాం. తాడేపల్లి సేవ చేస్తూ ఉన్నాము. అలాగే 100 మంది సంఘం కలిగినటువంటి
మాది సంఘం, మా పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే సువార్త ప్రకటించాలని ఎప్పుడో నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. అనేకులు సువార్త ప్రకటించాలని ఎప్పటి నుంచో అని చెప్పాలనుకున్న దేవుడు ఈరోజు ఈ దీవెన ద్వారా ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ మీరు నా కోసం, నా పరిచయ కోసం ఇంకా ప్రార్థన చేస్తే ఇంకా అనేకులకు సువార్త ప్రకటించడానికి, అనేకులకు ప్రార్థన చేయడానికి నేను ఎంతో బలం పొందుకుంటాను. మా నా భార్య పేరు గ్రేస్ నిర్మల, మా బాబు పేరు అభిషేక్ బెన్నీ, మా పాప పేరు స్వర్ణ జాయిస్ లత. మా ఫ్యామిలీ అంతా కలిసి మేము సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. మా పాస్టర్ గారు చిన్నపిల్ల పరిచయం చేస్తూ ఉన్నారు. అలాగే మేమంతా కూడా దేవుని సేవలో ఉన్నాం. కాబట్టి మా పరిచయం కోసం దయచేసి అనుదినము ప్రయత్నించండి. ఇంకా అనేకులు సువార్త ప్రకటించే వ్యక్తిగా దేవుడు నన్ను చేయనట్లుగా మీ ప్రార్థన నాకు ఎంత అవసరం. నిజంగా మీరు కానీ ఈ వర్తమానం ద్వారా మేలు పొందినట్లయితే మీ ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి. నా ఫోన్ నెంబర్ 9000322548. అడ్రస్సు పాస్టర్ ఎం అబ్రహాం, డోర్ నెంబర్ 9-256, నియర్ పోలీస్ స్టేషన్, తాడేపల్లి, గుంటూరు జిల్లా. కొరకు ప్రార్థన చేస్తుందిగా మన చేస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడు మేము దీవించిన గాక. ఆమెన్. Say it.